హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం స్వప్న సమస్య పరిష్కారం అవడంతో కళ్యాణ్ అలాగే అనామికకి వినాయక పూజ చేశాక అమ్మ పిల్లలిద్దరికీ బట్టలు మార్చుకొని రమ్మనండి ఎందుకంటే గణపతి పూజ చేశాక ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి అని అంటారు పంతులు గారు సరే అని చెప్పి ఇక కళ్యాణ్ అనామికని ఇటువైపు పద్మావతి అటువైపు కావ్య ఇద్దరు ఇక అనామికకి బట్టలు మార్చడానికి తీసుకెళ్తూ ఉంటారు ఇటువైపు కళ్యాణ్ని రాహుల్ రాజ్ విక్కీ వీళ్ళ ముగ్గురు ఇక కళ్యాణ్ని తీసుకెళ్తూ ఉంటారు ఇటువైపు కనకం లోపలే బాధపడుతుంది ఏమీ చేయలేని పరిస్థితి నా కూతురి జీవితం ఇక్కడితో ఆగిపోతుందా ఏదైనా నేను చేయలేనా లోపలే ఏడుస్తుంది అటువైపు వెళ్ళి ఏడవడం నేను గమనించాను ఏం చెయ్యాలి ఈ పెళ్ళి ఆగిపోతే బాగుండు కానీ నేను కూడా ఒక ఆడపిల్లల తల్లినే తను కూడా బాధపడుతుంది కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగానే పంతులు గారు వస్తారు ఏంటమ్మా ఏమైనా ఆలోచించావా ఏదైనా ప్లాన్లు వేస్తున్నావా అని అంటారు అయ్యో పంతులు గారు నేనేం ప్లాన్లు వేయలేదు ఏమీ చేయలేక పెళ్లిని చూస్తున్నాను అంతే అటు చూసారా నా కూతురు ఎంత బాధపడుతుందో ఈ పెళ్ళయ్యాక అది మనిషి అవుతుందో లేదో తెలియటం లేదు అనగానే నేనేం చేయనమ్మా నువ్వు చెప్పినట్టే చాలా ప్లాన్లు వేశాను కానీ అన్నీ ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు పెళ్లి మండపవానికి కూడా వచ్చేశాము ఇక నేనేం చేయను అని అంటారు పంతులు గారు నువ్వు మా ఇంటికి వచ్చావు వచ్చి ఇద్దరి జాతకాలు బాగోలేదని చెప్పమన్నావు దానికి పరిష్కారంగా నిమ్మ మొక్కని అవన్నీ చెప్పాను అన్నిట్లోనూ నీ ప్లాను ఫెయిల్ అయింది అంటే ఏంటి అర్థం వాళ్ళిద్దరూ పెళ్ళి జరగాలని ఆ భగవంతుడు రాశాడు కానీ మీ అమ్మాయి ప్రేమించింది అన్నావు కనీసం ఆ అబ్బాయితో ప్రేమిస్తున్నట్టు మీ అమ్మాయి చెప్పిందా అని అంటారు చెప్పలేదు పంతులు గారు అనగానే దేవుడైనా అడిగితేనే వరవిస్తారు అంటారు అలాంటిది ప్రేమించిన అబ్బాయికి చెప్పకుండా ఇలా ఏడిస్తే ఏం బాగుంటుంది చెప్పమ్మా ఇక ఆ అమ్మాయి అలా ఏడుస్తూ ఉంటే ఎప్పటికీ తన మనసులో మాట బయటికి రాదు ఇక ఇప్పుడు వచ్చినా లాభమేముందిలే అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు కరెక్ట్గా అదే విషయాన్ని రుద్రాని రాహుల్ అలాగే మురళి వినేస్తారు అమ్మ కనకం అంటే నీ మూడో కూతుర్ని కూడా ఈ ఇంటి కోడల్ని చేయడానికి ఇన్ని ప్లాన్లు వేస్తున్నావా నువ్వేదో మారిపోయావని అమ్మ నాన్న రాజ్ అందరూ అనుకుంటున్నారు అర్థమైపోయింది నీ మూడో కూతుర్ని ఈ ఇంటికి అంటగడతావా ఒరే రాహుల్ ఎప్పటి నుండో మన సమస్యకి పరిష్కారం దొరకట్లేదని ఎన్ని ప్లాన్లు వేసినా ఫెయిల్ అవుతున్నాయని అనుకున్నాను ఈ ఒక్క ఈ ఒక్క నిజం తెలిసింది ఇటు కావ్య స్వప్న అప్పు వీళ్ళ ముగ్గురిని ఒకేసారి ఇంటి నుండి బయటికి గెంటేస్తారు పద పద అని అంటుంది రుద్రాని మమ్మీ అప్పు కళ్యాణ్ని ప్రేమిస్తున్నట్టు మన కళ్యాణ్ గాడికి తెలియదు కదా ఒకవేళ తెలిస్తే అప్పుని పెళ్లి చేసుకుంటాడేమో ఇక ముగ్గురు మన నెత్తి మీదకి వచ్చి డాన్స్ వేస్తారు మమ్మీ అనగానే ఒరే మొద్దు ఇంతకీ ఆ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో అన్నది కాదు వీళ్ళమ్మ కూతుర్లు ఇలా కళ్యాణికి వల వేస్తున్నారని అటువైపు ధాన్యలక్ష్మికి మా వదిలినికి చెప్తే చాలు పెళ్ళి ఆగిపోతుంది ఇటువైపు కనకం అలాగే ఆ ముగ్గురు కూతుర్లు ఇంటికి వెళ్తారు అనగానే మమ్మీ ఈసారి ప్లాన్ని జాగ్రత్తగా వెయ్యి ఆ కనకం అప్పు అలాగే స్వప్న కావ్య వీళ్ళ ముగ్గురిని ఈరోజు గమనించాలి ఇప్పుడు గణపతి పూజ మాత్రమే అయ్యింది ఇక తర్వాత తంతులు పూర్తయ్యేలోపు నిజాలు బయటకు వచ్చేస్తాయి అని అంటాడు రాహుల్ సరే ఈసారి పగడ్బందీగా ప్లాన్ వేద్దాము అసలు ఏం జరుగుతుందో ముందు చూద్దాం పద అని చెప్పి ఇక పెళ్లి కూతుర్ని రెడీ చేస్తున్న కావ్య పద్మావతి దగ్గరికి వస్తుంది ఇక రుద్రాని ఇంతలో ధాన్యలక్ష్మి వస్తుంది ఏంటి రుద్రాణి నా కోడల్ని చూసి కుళ్ళుకుంటున్నావా అని అంటుంది అయ్యో ధాన్యలక్ష్మి నీ కోడల్ని చూసి నేను కుళ్ళుకోవడం కాదు నా కళ్ళు కుళ్ళుకోవడం కాదు ఇక్కడున్న వాళ్ళే కుళ్ళిపోయి పెళ్ళిని ఆపాలన్న ప్రయత్నాలు కూడా చేస్తారు అనగాని ఎందుకు రుద్రాణి గారు ఎప్పుడు మీరు ఇలా మాట్లాడతారు ఎవరికి రాని డౌట్లు ఏమి ఎవరు పట్టించుకొని డౌట్లని ఎందుకు అలా పైకి లేవలెత్తుతారు చూడండి ఇప్పుడు మనం ఫామ్ హౌస్లో కవిగారు అనామిక పెళ్ళి తంతులో ఉన్నాము ఇప్పుడే గణపతి పూజ జరిగింది ఇంకా సేపట్లో జీలకర్ర బెల్లం తాలిబొట్టు తలంబ్రాలు బ్రహ్మముడి అరుంధతి ఇలా అన్ని తతంగులు జరుగుతూ ఉంటాయి మీరు అలాగే చూస్తూ ఉంటారు ఈ పెళ్ళిని ఆపవలసిన అవసరం ఎవరికి ఉంది మీలాంటి వాళ్ళకి తప్పించి అని అంటుంది కావ్య అమ్మ కావ్య రుద్రాణి గురించి తెలుసు కదా ఇలాంటి మాటలు అంటుంది మనతో మాటలు పడుతుంది రుద్రాణి అవసరమా చెప్పు అని అంటుంది ధాన్యలక్ష్మి సరే సరే రా ధాన్యలక్ష్మి ఎవరైనా కల్లారా చూస్తేనే నమ్ముతారు కదా నేను ఒక వీడియోని చూపిస్తాను అప్పటికైనా నమ్ముతావా అనగానే చూడు రుద్రాణి ఇందాక కూడా కనకం స్వప్న వీడియో చూపించావు ఏం జరిగింది నీ కొడుక్కి నీకే మాటలనింది ఇంకేం వీడియో అనగానే నీ గుండె ఆగిపోయే వీడియోలే చూడు అని చెప్పి వీడియో చూపిస్తుంది రుద్రాని ఇక పంతులు గారు కనకం మాట్లాడుకున్న మాటలు విని ఒక్కసారిగా లక్ష్మి షాక్ అవుతుంది ఇప్పటికైనా నమ్ముతావా కనకం మారిపోయింది అంటావు చిన్న కూతురికి ముసిగేసుకుని తీసుకొచ్చింది స్వప్న నా కొడుక్కి అంటగట్టింది ఇప్పుడు మూడో కూతుర్ని కూడా నీకు అంటగట్టాలని ఎన్ని ప్లాన్లు వేస్తుందో చూసావా నేను చెప్తే ఎవరు నమ్మరు అందుకే డైరెక్ట్గా నీకు చెప్తున్నాను నీ కొడుకు పెళ్ళి అదిగో అందమైన అనామికకి చేసుకోవాలని నీ కోడలుగా చేసుకోవాలని నువ్వనుకున్నావు కానీ పెళ్ళి ఆ తల్లి కూతుర్లు జరగనివ్వరు ఇప్పుడు నేను పడుతున్న బాధ నువ్వు పడకూడదని చెప్తున్నాను ధాన్యం అని అంటుంది రుద్రాణి రుద్రాణి నువ్వు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను కానీ ఈ వీడియో చూశాక నమ్మక ఏం చేస్తాను అంటే అప్పుని నా కోడలుగా చేస్తుందా ఏంటి కనకం అనగానే అదే కదా వాళ్ళ ప్లాను ముగ్గురు కూతుర్లని దుగ్గిరాల ఇంటికి అంటగట్టాలని ఆ కనకం ఎన్నో సంవత్సరాల నుండి ప్లాన్ వేసింది అది ఇప్పుడు అమలవుతుంది అని అంటుంది ఇక రుద్రాని దూరంగా కళ్యాణ్ని రాజ్ అలాగే విక్కి రెడీ చేస్తూ ఉంటారు నీ కొడుకు చూడు అనామికని పెళ్లి చేసుకోవాలని కళ్యాణ్ ఎంతగానో ఆశపడుతున్నాడు కానీ ఆ పెళ్లి జరగదు ధాన్యం ఎందుకంటే కనకం గురించి నీకు తెలీదు అని అంటుంది చూడు రుద్రాణి ఎన్నోసార్లు నీ మాటలు నమ్మలేదు కానీ ఇప్పటి నుండి ఆ కనకానికి నేనంటే ఏంటో చూపిస్తాను నా కొడుకు మనస్ఫూర్తిగా ఇష్టపడినా అనామికను కాకుండా అప్పును ఎలా చేసుకుంటుంది నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కోపంగా పందిట్లోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు అమ్మా పెళ్ళికొడుకు పెళ్లి కుమార్తెకి బట్టలు మార్చుకుని తీసుకొచ్చారు కదా పీటల మీద కూర్చోపెట్టండి అని అంటారు పంతులు గారు జీలకర్ర బెల్లం తీసుకురావడం మర్చిపోయాము అని చెప్పి ఇక అనామికని కు పీటల మీద కూర్చోపెట్టి కావ్య అలాగే ఇటువైపు పద్మావతి జిలకర బెల్లం తీసుకురావడానికి రూమ్కి వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా కనకమిక పందిట్లోకి రాబోతూ ఉంటే ఇటువైపు బంతిని చూస్తుంది ఒరే బంతి పెళ్ళికి వచ్చావు కలవకుండా వెళ్ళిపోతున్నావేంటి భోజనం చేసావా అని అంటుంది లేదు పెద్దమ్మ నేను ఈ పెళ్లిని ఆపడానికే వచ్చాను అనగానే ఒరే నీకేమైందిరా అని అంటుంది కనకం ఏమవడం ఏంటి అక్క కళ్యాణ్ ప్రేమిస్తుంది అంతగా ఇష్టపడుతున్న అక్కని కళ్యాణ్ చేసుకోకుండా ఎవరు చేసుకుంటే నేను ఎందుకు కూరుకుంటాను అని అంటారు బంతి ఈలోపు పద్మావతి అలాగే కావ్య ఇక నడుచుకుంటూ వస్తారు బంతి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఏరా బంతి ఏం మాట్లాడుతున్నావు అనగానే నిజమే మాట్లాడుతున్నానక్క మన అప్పు కళ్యాణ్ బాబుని ప్రేమించింది ఆ ప్రేమ ఎలాగైనా గెలవాలి అందుకే వచ్చాను ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు అందుకే కళ్యాణ్ బాబు రూమ్లో లెటర్ రాసి మరీ వెళ్తున్నాను అని అంటారు ఒక్కసారిగా కావ్య ఉలిక్కి పడుతుంది ఒరే బంతి అప్ లెటర్ని తీసుకురా అని అంటుంది కనకం హమా అసలు నేను వింటున్నది నిజమా అసలు ఏం జరుగుతుందమ్మా అని అంటుంది కావ్య ఏం చెప్పనే ఈ దుగ్గిరాల ఫ్యామిలీతో అక్కది నీది జీవితం ముడిపడిపోయింది ఇటువైపు అప్పు తన మనసులో కళ్యాణ్ బాబు ఉన్నా ఆ మనసుని చంపుకోమని నాన్న నేను చెప్పాము ఇప్పుడేమో ఈ బంతిగాడు అందరి ముందు తన ప్రేమ విషయం చెప్పేస్తాడు వద్దు వద్దు అనగాని అమ్మా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ అప్పు మనసులో కవిగారు ఉన్నారా అని అంటుంది కావ్య ఖచ్చితంగా ఉన్నాడు కానీ అది ఎప్పటికీ మీ జీవితానికి తన జీవితానికి ఎప్పటికీ అది ముడిపడి ఉండకూడదు అని అంటుంది అమ్మా అప్పుని చిన్నప్పటి నుండి మన కోసమే పెంచినట్టు అయ్యింది ఇప్పుడు తన మనసుని కూడా మా జీవితం కోసం బాధ పెడుతుందా ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా అని అంటుంది కావ్య చెప్తే ఏం చేస్తావే ఇప్పటికే మీ అత్తగారింట్లో మా గురించి ఎలా అనుకుంటున్నారో తెలుసు కదా ఇప్పటికిప్పుడు స్వప్న తన ప్రెగ్నెంట్ కూడా వేరేతో అని అన్నా నోరు మూసుకొని ఉన్నాము అలాంటి మీ జీవితాలతో మీరే పోరాడుతున్నారు ఇప్పుడు కొత్తగా అప్పు ప్రేమని బయటపెట్టి ఇంకా మిమ్మల్ని లోయల్లోకి పడాలని అనుకోవటం లేదు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది వెళ్ళు పంతులు గారు పిలుస్తున్నారు జీలకర్ర బెల్లం ముహూర్తం దగ్గర పడుతుంది వెళ్ళమ్మా అనగానే అమ్మా అని చెప్పి అంటూ ఉండగానే అవును అవును కావ్య పద వెళ్దాము ఎందుకంటే ఇంకొక అమ్మాయి జీవితం కూడా ముడిపడి ఉంది అని చెప్పి పద్మావతి కావిన అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇటువైపు పంతులు గారు జీలకర్ర బెల్లం పెట్టబోయేలోపు ఇక ధాన్యలక్ష్మి ఆపండి అని అంటుంది ఏంటి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు ఇంతకీ మరిదిగారు లేరా అని అంటుంది అపర్ణాదేవి అక్క ఒకప్పుడు రాజి పెళ్లి విషయంలో కూడా తప్పటడుగు వేశాము ఇప్పుడు అలా కాకూడదని ముందుగానే అన్ని సమస్యలు పరిష్కరించాలనుకుంటున్నాను ఈ రోజంతా బాగుంది ఖచ్చితంగా నా కొడుకు పెళ్లి జరుగుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి పిని ఏం మాట్లాడుతున్నావు అని అంటారు రాజ్ అందరూ కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉండండి ఇప్పుడు నేను చెప్పే నిజాన్ని అందరూ వినండి అని చెప్పి ధాన్యలక్ష్మి కనకం అప్పు ఇటు రండి అని అంటుంది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు కావే అనుకుంటుంది ఏంటి చిన్నత్తయ్య పిలిచారు ఒకవేళ అప్పు విషయం తనకి తెలిసిపోయిందా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంతలో ఏంటమ్మా అనగానే చూడండి కనకం గారు మీరంటే నాకు చాలా అంటే చాలా మర్యాద కానీ ఆ మర్యాదని ఈ రోజు నుండి నేను తీసేస్తున్నాను అత్తయ్య గారు మామయ్య గారు నన్ను క్షమించండి ఈ కనకం అప్పు కలిసి ఈ పెళ్లిని ఆపాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు కళ్యాణ్ అనామిక పెళ్లి జరగకూడదని ఇదిగో ఈ కనకం పంతులు గారనే బే బ్లాక్మెయిల్ చేసి అన్ని పూజలు చేసేలా చేసింది అని చెప్పి అంటుంది ఒక్కసారిగా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు ఇక కళ్యాణ్ అమ్మా ఏంట అలా మాట్లాడుతున్నావు అనగానే నాన్న నువ్వు నేను వీళ్ళ గురించి చాలా ఎక్కువ అనుకున్నాం కానీ ఇప్పుడు వీళ్ళ నిజస్వరూపం కల్లారా చూస్తున్నాను రుద్రాని చెప్తూ ఉంటే ఏదో అనుకున్నాను అమ్మ కావ్య అసలు ఎందుకమ్మా మీ అమ్మ మీ కుటుంబం ఇంత తేడాగా ఉంటుంది పెళ్ళి జరగాలని వాళ్ళకి అనిపించదా ఇదిగో అప్పు కళ్యాణ్ నీతో ఫ్రెండ్షిప్ చేశాడు కరెక్టే మీ ఇద్దరు ప్రాణ స్నేహితులు అంతవరకు కరెక్ట్ కానీ నా కొడుకు పెళ్ళి ఆపేలా ప్రయత్నాలు చేయడం అస్సలు బాగోలేదు అసలు ఎందుకు మీ అమ్మ ఇదంతా చేస్తుంది కళ్యాణ్ నువ్వు ప్రేమించావా ఏంటి అనగానే అమ్మ అప్పు ఎందుకు నన్ను ప్రేమిస్తుంది అని అంటారు కళ్యాణ్ ఇక నిజంగా నువ్వు ప్రేమిస్తే ప్రేమించారని చెప్పాలి ఈ పెళ్ళిని ఆపే హక్కు అధికారం మీకు లేదు అనగానే ఆంటీ నా మనసులో కళ్యాణ్ ఉన్నాడు కళ్యాణ్ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ మా అమ్మ తనతో పెళ్లి చేయాలని ఇలా ప్లాన్లు వేసిందని నాకు తెలీదు నేను కళ్యాణ్ ని అనుకోలేదు తన పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు అనిపించింది ఆ విషయం తప్పని నాకు తెలుసు నేను రాకూడదనుకున్నాను కానీ వచ్చాను ఇప్పుడు చెప్తున్నాను కళ్యాణ్ అనామిక పెళ్ళికి మా అమ్మ నేను అడ్డంకి కాదు నాయనా నేను వెళ్తున్నాను అనగానే అమ్మ అప్పు మేము వస్తున్నాం అని చెప్పి ఇక కనకం అలాగే ఇటువైపు అప్పు వాళ్ళ నాన్నగారు పెళ్లి పందిట్లోని వెళ్తూ ఉంటారు కరెక్ట్గా కళ్యాణ్ అప్పుడే లేచి అప్పు ఆగు నన్ను నువ్వు ప్రేమిస్తున్న సంగతి ఎందుకు చెప్పలేదు అనగానే ఏం చెప్పాలి బై ఒక ఆడపిల్ల ఒక మగవాడిపై మనసు పారేచ్చుకుందని ఎలా తెలుస్తుందో నాకు తెలీదు కానీ నువ్వు దూరం అవుతుంటే నా ప్రేమ నాకు తెలిసింది ఇప్పుడు నీకు దూరం అవుతున్నాను అంతే అనగానే అప్పు నువ్వు నాకు దూరం అవ్వద్దు అని చెప్పి అప్పు చేయి పట్టుకుంటారు కళ్యాణ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్